వాయిస్ ఓవర్ అదే నేను పాటలో మిగిలిపోయిన భావజాలాన్ని ఏదైనా ఉంటే అది మాటల్లో చెప్తూ ఉంటాను. సో నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే అపార్ట్ ఫ్రమ్ కేసీఆర్ మూవీ కాకుండా కేసీఆర్ కాకుండా లగ్గం అని ఒక రమేష్ చెప్పాల్ గారు ఉన్నారు కదా భీమదేవర పిల్లి బ్రాంచ్ డైరెక్టర్. సో తను అద్భుతమైన రైటర్, ఆయన ఆధునిక జంధ్యాల అంటుంటారు నేనని. సో అది ఆ లగ్గం ద్వారా నేను ఏదైతే అన్నానో ఆ మాట ప్రపంచమంతా అంటారు. అంటే తెలంగాణ లోకాలిటీలో జరిగే పెళ్ళి ఉంటుంది కదా, ఆ పెళ్ళి ఆ పెళ్ళిళ్ళలో జరిగే ఈగోలు చిన్న చిన్న అలకలు కొట్లాటల మీద అద్భుతంగా చేస్తున్నారు ఆయన. అది అంటే నేను ఇప్పటివరకు ఏంటంటే మా మ్యూజిషియన్స్ కూడా నన్ను అందరూ నా మీద ఉండే ఒక కంప్లైంట్ ఏంటంటే మీరు బడ్జెట్లు ఎక్కువ అడగరు, సో మీ బ్రెయిన్తోనే లాక్కొస్తూ ఉంటారు ఇప్పటికీ. సో ఇంకా కొంచెం పెరగాలి మనం, మనం మంచి క్వాలిటీ ఇవ్వాలి, మంచి మంచి మ్యూజిషియన్స్ మంచి మంచి సింగర్స్ని వాడాలి. అంటే మన నాకైతే చిన్న మోమాట, మనం ఇంకా మార్కెట్లో అంత అవ్వలేదేమో, మనకు అంత ఇవ్వరేమో అని చెప్పి వచ్చిన వాళ్ళని దానికి ఏం కావాలో అది అడగడానికి కూడా నేను కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను. ఈ మధ్య అలా నేను అడగకుండానే రమేష్ చెప్పాల్ గారు, ఆ సినిమా తాలూకు ప్రొడ్యూసర్ గారు, ఈ సినిమాకి సౌండ్కి మ్యూజిక్ నీకు ఏం కావాలో తీసుకో, సో తీసుకొని మంచి క్వాలిటీగా చేయని చెప్పి నాకు అద్భుతమైన ఫ్రీడమ్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఇప్పుడు ఆ ఆల్బమ్ ఒరిజినల్గా నాలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ని బయటికి తీసుకొస్తుంది. అంటే ఇప్పటిదాకా కంపోజర్గా ఇట్లా వస్తుంది, కానీ ఇన్స్ట్రుమెంటేషన్లో కూడా కొంచెం ఎక్కడో రాజీపడుతూ వస్తున్నాను నేను ప్రతి సినిమాకి. ఆఫ్టర్ లగ్గం, లగ్గం తర్వాత వచ్చే ప్రతి సినిమా ఇంకా ఇప్పుడు సముద్రకని గారి సినిమాలు రెండు ఉన్నాయి, అలాగే బుజ్జీలారా అని ఒక సినిమా దాన్ని సీక్వెల్ చేస్తున్నాను, గుమ్మడి నరసయ్య అని ఒక సినిమా సముద్రకన్య గారు చేస్తున్నారు, అది సో పరమేశ్వర డైరెక్టర్. ఇంకా చాలా సినిమాలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు అనేది చేస్తారు అవి. సో ఈ కథాగణాలు మరి అంటే కంటిన్యూ చేస్తున్నారా సినిమాలకు వచ్చినాక కథాగణాలు కానీ? దాదాపు నేను 1 ఇయర్ అయింది ఇండిపెండెంట్ సాంగ్స్ చేయక, 1 ఇయర్ అవుతుంది. చాలామంది అడుగుతూ ఉన్నారు, కానీ అదే ఈ సినిమాలు మాట్లాడే టైంలో అప్పుడు ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క మైండ్లోకి నన్ను తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి నేను వాళ్ళ మైండ్లోనే ఉండి ఆ లోకంలోనే ఉంటున్నాను. నాదైనా ఈ లోకంలోకి రావడానికి నాకు టైం దొరకట్లేదు, ప్లస్ మళ్ళీ ఎక్కడ మళ్ళీ మార్కెట్లో మనం ఆ యూట్యూబ్ సాంగ్స్ అవన్నీ చేస్తున్నప్పుడు ఒకప్పుడు అంటే వేరు, అప్పుడు నన్ను ఎవరు అలాగే చూశారు. ఇప్పుడు సినిమాలు చేస్తున్నాం కదా, ఆ సినిమాలు మార్కెట్లు లెక్కలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మళ్ళీ ఏమైనా వాటికి ఏమైనా అవుతుంది అని అయ్యిందని కూడా నాకు తెలియదు. నేనే అనుకుంటున్నాను అలా మళ్ళీ ఏదైనా ప్రైవేట్ సాంగ్ చేస్తే ఏదైనా పెద్ద సినిమా మన టాక్ వచ్చినప్పుడు ఆయన అలానే ఉన్న అంటారా అన్న దాంతో కొంచెం ఎక్కడో తెలియని భయం ఉంది. అది కరెక్ట్ కాదు కూడా తెలియదు, కానీ అంతేనా లేకుండా అలిగారా అంటే ప్రేక్షకుల పైన ఏమైనా అలిగారా అంటే మాట్లాడుకుందాం అనే ప్రోగ్రామ్ పెట్టి అన్నారు? అలక కూడా ఉంది. ఎందుకు ఉందంటే నేను ఈ రోజు వరకు మీరు నా ఛానల్ చూడండి, జిఎంసీ టెలివిజన్ అనే ఛానల్ ఉంటుంది, జిఎంసీ జానపదం, సబ్స్క్రైబ్ చేయండి అని ఒక మాట కూడా అడగం మేము, దాంట్లో ఒకటి మ్యాటర్ కూడా అయ్యాం. ఎందుకేమంటే సమాజం మంచి కోరి హితం కోరి కరోనా టైంలో కూడా మేము ఏ పాటను కూడా కమర్షియల్గానో లేకపోతే అమ్మాయిలను పెట్టు లేదా ఫోక్ సాంగ్స్ చేయకుండా అసలు కనీసం సేకరణ సాంగ్స్ కూడా పట్టించుకోకుండా వ్యూస్ వస్తాయి కదా అట్లా చేయొచ్చు ఇట్లా చేయొచ్చు అని అందరూ అంటుంటే వాటిని పట్టించుకోకుండా నేను జనాలకి ఏం మంచి జరుగుద్దో అది చెప్తూ ఉంటాను. మీరు ఇన్ని పాటలు చెప్పారంటే మీలో అమానవత కోణం ఉంది, మీలాగా మీకు నాకు యాక్సెస్ ఉంది కాబట్టి చెప్తున్నారు, చెప్పలేక దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు హార్డ్ కోర్ ఫ్యాన్ చాలా మంది ఉంటారు, కానీ అందరూ కూడా ఉండాలని నేను అనేది. ఇప్పుడు అన్నదమ్ములు ఎవరుకుండరు, అన్నదమ్ముల పాట 800 మిలియన్లు ఉండాలి నేను అనేది. ఇప్పుడు ఆ పక్కన ఒక దాంతోపాటు రిలీజ్ అయిన ఒక సాంగ్ ఉన్నందుకు నాకు తప్పు లేదు, కానీ ప్రతి ఇంట్లో అన్నదమ్ములు ఉంటారు కదా, వాళ్ళందరూ చూస్తే అది 800 మిలియన్లకు రావాలి, చాలా రావాలి, అది ఉండదు. నా ఛానల్లో 2-2.5 లక్షలు కూడా ఉండదు సబ్స్క్రైబర్స్. మరి ఏడు ఈ మిలియన్ల జనాలంతా ఎక్కడ పోయారు? వేరే వాళ్ళకి మిలియన్లు మిలియన్లు ఉండే ఆడియన్స్ అంతా ఇది ఇక్కడ ఎందుకు ఉండరు? అంటే మీకు మంచి విషయాలు చెప్పేవాడు వద్దా? నాకేం కర్మ పట్టింది మరి, నేను మాస్ కమర్షియల్ పాటలు చేసుకుని సినిమాల్లో చేసుకుంటే బోల్డ్ డబ్బులు సంపాదించుకుంటాను, నా డబ్బులు ఖర్చు పెట్టి నా టాలెంట్ ఖర్చు పెట్టి నా బ్రెయిన్ వదిలేసి అన్ని వదిలేసి మీకు చేస్తే మీరు నుంచి నాకు స్పందన రాకపోతే ఎప్పుడు నేనే డబ్బులు ఖర్చు పెట్టి నేనే పాటలు చేయాలి? నా క్రియేటివిటీ చేస్తాను కానీ దానికి ఎవ్వరు కూడా మనం సామాజిక హితంతో పాట చేస్తున్నాం కదా, సరే మనం ఈయనకాడ ఎందుకులే డబ్బులు ఎక్కువగా తీసుకోవడం, ఎంత ఇస్తంత తీసుకుందాం అనుకోడు. ఒక కెమెరామెన్ వస్తాడు వాడు కమర్షియల్, ఇంకోడొస్తాడు అరే ఇది ఏదో సొసైటీ కోసం చేస్తున్నాం కదా దీనికి కూడా ఎందుకు అని అంటే ఎంతో కొంత ఇస్తామంటే కుదరదు, ఇంతే ఆయన డబ్బులు వేయడని బయటికి వెళ్ళి చెప్తారు ఎందుకు వచ్చిందని చెప్పి. ఇంకా మనం బాగా డబ్బు సంపాదించి బాగా మళ్ళీ వెళ్ళి సెటిల్ అయ్యి పిల్లలందరూ సెట్ చేసిన తర్వాత చూద్దాం.
చేయాల్సిందంతా చేసాము. ఈ సాంగ్స్ మొత్తం ఇప్పుడు అక్కడి నుంచి కూడా మనకు కొంత ఏమైనా కమర్షియల్ గా సపోర్ట్ వస్తే ఆడియన్స్ నుంచి మనం దాన్ని అది అక్కడ వేరే స్టార్ట్ అవుతుంటది. పైగా ఫ్రీగా సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది. జస్ట్ మీరు ఫ్రీగా ఒక రూపాయి నాకు ఇచ్చేది లేదు. మీరు ఫోన్ చూస్తే ఒక పాట ఉంటుంది, నువ్వు ఓరాయి నేను చెప్పి, లేదా ఇంకో పాట ఉంటుంది, కోటి మంది 2 కోట్ల మంది వ్యూస్ ఉంటారు దానికి. అక్కడ సబ్స్క్రైబర్ వాళ్ళందరూ కోటి మంది సబ్స్క్రైబ్ చేస్తే ఏమైంది ఛానల్?